సభ్యులు గౌరవ సభ్యులు రఘునందన్ అధ్యక్ష ధన్యవాదాలు మొదటి ప్రశ్నకి మరియు రెండవ ప్రశ్నకి ఒక చిన్న అనుబంధ ప్రశ్న అధ్యక్ష తమరి ద్వారా సంబంధిత మంత్రి గారికి గిరిజన ఉప ప్రణాళికకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కేటాయించినటువంటి యాభై వేల ఐదు వందల ఎనభై ఒకటి కోట్లలో ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఎంత అనేది గౌరవ మంత్రి గారిని తెలియ తెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష రెండవ ప్రశ్న గ్రామ పంచాయతీలు మరియు గిరిజన తాండాల నిర్వహణ కోసం ఫైవ్ పర్సెంటేజ్ని ప్రత్యేకమైనటువంటి ఫండ్గా గిరిజన తాండాలు కేటాయించాలని చెప్పి ప్రెసా యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్తో పాటు అధ్యక్ష షెడ్యూల్ నైన్లో ఉన్నటువంటి సుమారు అధ్యక్ష ఏడు జిల్లాలు ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నాగర్ కర్నూలు వరంగల్ గ్రామీణ మహబూబాబాద్ ములుగు ఖమ్మం భద్రాది కొత్తగూడెం జిల్లాలో అధ్యక్ష ఒక ఒక వెయ్యి రెండు వందల ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష ఒకవేళ మంత్రి గారు చెప్పినట్టు అధ్యక్ష ఐదు శాతం గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయించినట్లయితే ఏ జిల్లాలో ఏ ఏ గ్రామ పంచాయతీకి ఐదు శాతం కింద ఎన్నెన్ని నిధులు కేటాయించినారో దయించి తమ ద్వారా సభకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చివరిగా గిరిగిలాని అని కీర్తిశేషులు గిరిగిలాని గారు మాజీ ఐఏఎస్ అధికారి గారి నేతృత్వంలో గిరిజన భూములు అన్యాక్రాంత విషయం లోపల గత శాసనసభలో ఒక కమిటీని వేయడం జరిగింది అధ్యక్ష ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నూటికి ఎనభై శాతం గిరిజనుల భూములు సెక్షన్ వన్ ఆఫ్ సెవెంటీ భూములు పోడు భూములు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన భూముల్ని గిరిజనేతరుల కబ్జాలో ఉన్నట్టు ఆ గిరిగిలాని కమిటీ నివేదిక నివేదిక ఇచ్చినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా మా దగ్గర నివేదిక ఉంది అధ్యక్ష నేను తమరి ద్వారా సంబంధిత మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి ఆ గిరిగిలాని గారి కమిటీ నివేదికను హౌస్ టేబుల్ ముందు ఉంచి సభ్యులకు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి